నమస్కారం ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఉన్న భ్రమరాంబికాదేవి ఆలయం గురించి తెలుసుకుందాము ఇది శ్రీశైలంలో ఉంది భ్రమరైరరుణం హత్వా బ్రాహ్మ్యంతి శ్రీగిరౌ స్థిత భక్తాను కంపిణీ దేవి మల్లికార్జున తోషిణి సుందరి శివానుగ్రహ సంధాత్రి భక్త రక్షణ తత్పర సానహ్పాయాత్ సదామాత శ్రీశైలే భ్రమరాంబిక దీని భావం ఏంటంటే అరుణుడనే రాక్షసుని తుమ్మెదల బారులతో గుంపులతో సంహరించి శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామికి ఇల్లాలై భక్తులకు శివుని అనుగ్రహాన్ని కలిగింపచేస్తూ తాను భక్తులను రక్షించడమే ధ్యేయంగా ఉన్న జగన్మాత మమ్ములని ఎల్లప్పుడూ రక్షించుగాక అని దాని అర్థం స్థల పురాణం తెలుసుకుందాం ఇప్పుడు స్థలం యొక్క పురాణము తెలుసుకుందాం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం స్థల పురాణాన్ని గూర్చి ఎన్నెన్నో దేశీయ జానపద గాథలున్నాయి పౌరాణికాధారం లేనందున అవేవీ పరిగణనలోకి తీసుకోబడలేదు చాలా శైవ క్షేత్రాలను దక్షిణ కాశీగా అభివర్ణిస్తూ ఉండడము మన మెరిగినదే కాగా శ్రీశైలాన్ని సాక్షాత్తు శ్రీ అని వర్ణిస్తారు శ్రీశైలాన్ని సాక్షాత్తు కైలాసంగా వర్ణిస్తారు శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్న వారికి పునర్జన్మ అంటూ ఉండదంటారు శ్రీశైల శిఖరం అంటే శ్రీశైల గోపురం దర్శించుకుంటే మళ్ళీ మనకి జన్మ ఉండదు అని అంటారు శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నా విద్యతే పైగా ఇది సంచార భూమి ఆదికి అనాది యుగాలకే ఆది అయినా ఒకనొక కాలంలో శిలాపాదుడు అనే ఋషి తపస్సు చేసి పరమశివుని మెప్పించి ముగ్గురు పుత్రులను పొందాడు వారిలో రెండో వాడే ఈ శ్రీ పర్వతుడు తండ్రి వలనే పరమేశ్వర భక్తుడు తన నిరుపమాన తపోదీక్షతో శివుని ప్రసన్నం చేసుకొని పర్వతాకారాన్ని ధరించి తన శిరస్సుపై సాక్షాత్తు శంభుని నిలుపుకొన్నాడు ఇంకా దీని గురించిన వివరణ చూద్దాము పౌరాణిక గాథలు శ్రీశైలస్వామికి మల్లికార్జునుడని అమ్మవారికి బ్రహ్మరాంబాదేవి అని పేర్లు రావడానికి పుణ్యగాథలో రెండు రెండున్నాయి పూర్వము చంద్రవంశానికి చెందిన చెందిన చంద్రగుప్తుడనే మహారాజు బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన కుమార్తె చంద్రవతి శివభక్తురాలు పూర్వము చంద్రవంశానికి చెందిన చంద్రగుప్తుడు అనే రాజు బ్రహ్మగిరిని బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు చంద్రగుప్తుని కూర్ కూతురు చంద్రవతి శివభక్తురాలు ప్రతిరోజు చలికత్తెలతో వచ్చి స్వామిని సేవిస్తూ ఉండేది చంద్రవతి భక్తికి మెచ్చి ఈశ్వరుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమ్మా అన్నాడు దానికి చంద్రవతి స్వామి ఇప్పుడు నేను మీ శిరస్సున ఉంచిన మల్లెమాల ఎన్నటికీ వాడిపోకుండా ఉండగలిగే వరం కావాలి అని అడిగింది దానికి స్వామి సరేనని ఆ మల్లెపూదండను తన జటాజూటంలో గంగమ్మకు నెలవంకకు మధ్యగా ధరిస్తాడు గంగా తరంగాల చిలకరింపులలో తడిసి మనోహరంగా మెరుస్తున్న మల్లెదండ ధవళకాంతుల మధ్య స్వామి శరీరం మరింత శోభాయమానంగా మెరిసిపోయిందిట అప్పటి నుంచి ఆయన మల్లికార్జునుడు అయ్యాడు ఇది మొదటి గాథ రెండవ గాథ భ్రమరాంబికాదేవికి సంబంధించినది పూర్వము అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు తమోగున ప్రధానంగా గాయత్రి మంత్రం జపం చేస్తూ బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ వచ్చి వరం కోరుకోమన్నప్పుడు అతడు అమరత్వం కావాలని కోరాడు నాకే కాలం తీరాక శరీరాన్ని వదలక తప్పదు అంటాడు బ్రహ్మ ఇక నీకు అమరత్వం ఎలా ఇవ్వగలను అని అన్నాడు బ్రహ్మ అది సాధ్యం కాకుంటే కనీసం ఆయుధాల చేత కానీ స్త్రీ పురుషుల చేత కానీ నాకు మరణం లేని విధంగా వరం అనుగ్రహించు అని కోరుకున్నాడు అరుణాసురుడు బ్రహ్మకు ఈ విధంగా వరం ఇవ్వక తప్పలేదు ఈ వరగర్వంతో వాడు స్వర్గాన్ని ఆక్రమించి లోకాల్ని పీడించసాగాడు దేవతలు శివ విష్ణువులను ప్రార్థించారు దేవతలందరూ కలిసి శివ విష్ణువులను ప్రార్థించారు అరుణాసురునికి ఈ బలం అంతా గాయత్రి జపం వల్ల వచ్చింది కనుక శివ విష్ణువులు బాగా యోచించి దేవతల చేత అంబా యజ్ఞం చేయించారు ఆ యాగము జరుగుతూ ఉండగానే బ్రహ్మ బ్రహ్మ చెప్పడము బృహస్పతి తన చాతుర్యాన్ని ప్రదర్శించాడు అరుణాసురుని వద్దకు వెళ్ళి నాయన నువ్వు నీ సహాధ్యాయులను శిక్షించరాదు బృహస్ బృహస్పతి చెప్తాడనమాట అరుణాసురుని దగ్గరికి వెళ్ళి నాయన నువ్వు నీ సహాధ్యాయులను శిక్షించరాదు దేవతలు ఎవరు నీ వలనే గాయత్రిని ఉపాసిస్తున్నవారు నా శిష్యులు నీవు గాయత్రి ఉపాసకుడవే నీవు మాత్రం నాకు శిష్యుడవు కాకుండా పోతావా నీవు దేవతల జాతిలోని వాడివే అన్నాడు బృహస్పతి స్వర్గసుఖాలు రుచి మరగిన అసురునికి ఈ మాటలు రుచించలేదు దేవతలను తన సహాధ్యాయులుగా గుర్తించడానికి మనసు ఒప్పలేదు వారి పట్ల అరుణాసురునికి గల ద్వేషం వల్ల అతడు గాయత్రి జపాన్నే వదిలేశాడు దేవతలు దేవి ఉపాసన చేస్తుండగా చివరికి ఓ రోజున దేవి సుందర రూపంలో ప్రత్యక్షమైంది ఆ దేవి చుట్టూ కోట్ల కొలది తుమ్మెదలు జుంకారాలు చేస్తున్నాయి దేవతలంతా ఆ భ్రమరీ దేవిని స్థుతించారు దేవతలు దేవి ఉపాసన చేస్తుండగా చివరికి ఓ రోజున దేవి సుందర రూపంలో ప్రత్యక్షమైంది ఆ దేవి చుట్టూ కోట్ల కొలది తుమ్మెదలు జుంకారాలు చేస్తున్నాయి దేవతలంతా ఆ దేవిని స్థుతించారు పిమ్మట దేవి ఆజ్ఞ వల్ల కోట్లకో కోట్ల కొద్దీ తుమ్మెదలు అరుణాసురుని పురంపై దాడి చేసి అల్ల కల్లోలం సృష్టించాయి రాక్షసులను ఎడాపెడా కుట్టి హింసించసాగాయి బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారము స్త్రీ పురుషుల వల్ల కాకుండా ఆయుధాల వల్ల కాకుండా తుమ్మెదలు అంటే భ్రమరములు అతడి పాలిట రూపంలో వచ్చి మరణకారకమయ్యాయి అరుణాసుర సంహారం జరిగిపోయింది బ్రాహ్మరీదేవి అంశ భక్తులను నిరంతరము అనుగ్రహించడానికి భూలోకంలోనే ఉండదలచి సరైన ప్రదేశం కోసం అన్వేషించసాగింది ఆమె సహ్యాద్రి పర్వత పంక్తుల వెంట తిరుగుతూ ఉండగా అద్భుతమైన మల్లెపొదల వాసన ఆమెను తుమ్మిద రూపంలో ఉన్న ఆ దేవతను ఆకర్షించింది అక్కడ మల్లికార్జున రూపుడై ఉన్న జ్యోతిర్లింగాన్ని కనుగొన్నది ఇక అక్కడే ఉండిపోదలచి ఆ లింగానికి పశ్చిమమున కొంచెం ఎత్తుగా ఉన్న చోట స్థిరవాసిని అయి నిలిచింది కనుకనే ఈ దేవి అంశని భ్రమరాంభగా ఋషులు దేవతలు స్థుతించారు మరి జీవితంలో ఒక్కసారైన శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తారని ఆశిస్తున్నాను పునర్జన్మ ఉండదు అని అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్